నిరంజన్ రెడ్డి గారు. గౌరవ అధ్యక్ష, తమరు ఈ సభలో ఉపసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా తమరి ఎంపికలో ప్రధాన నిర్ణయం తీసుకున్నటువంటి మాన్య ముఖ్యమంత్రి ఒరిలా వారికి, అదేవిధంగా సహకరించినటువంటి గౌరవ విపక్ష నేతలందరికీ నా ధన్యవాదాలు. తమరితో నాకు గల ప్రత్యేకమైనటువంటి అనుబంధం, ఉద్యమ సాన్నిహిత్యం, కలిసి పనిచేసినటువంటి అనుభవం దాదాపు 2 దశాబ్దాల పాటు. ఆ రోజు తొలినాళ్లలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఆయా జిల్లాల్లో కేసీఆర్ గారికి సహకరిస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగస్వాములై తొలి అడుగులు వేసినటువంటి కొద్ది మందిలో జంట నగరాల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి తొలి నాయకులు తమరు. నేను గుర్తు చేసుకుంటున్న ఉద్యమ ప్రస్థానంలో క్రమంలో 2-3 ఏళ్లు గడిచిన తర్వాత 2 ఏళ్ల ముగింపులో నవంబర్ ఆఖరి వారంలో 2002లో 45 రోజుల పాటు తలపెట్టినటువంటి ఆనాటి జలసాధన ఉద్యమ కార్యక్రమం తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఒక కీలక ఘట్టంగా మలుపుగా నిలిచింది చరిత్రలో. 45 రోజుల పాటు తెలంగాణ ప్రాంతం అంతటా రైతాంగాన్ని ప్రత్యేకించి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం కోసం, తెలంగాణ హక్కును వాటాను దక్కించుకోవడం కోసం, తెలంగాణ ప్రాంతంలో నీళ్లున్నా నదులున్నా ఇక్కడుండేటువంటి పరిస్థితులు నిర్లక్ష్యానికి గురైనటువంటి తీరును, మన హక్కు కాలరాయబడినటువంటి తీరును నిర్విరామంగా 45 రోజుల పాటు తెలంగాణలో ఉండేటువంటి శ్రేణులందరూ కూడా ఆయా గ్రామాల్లో విస్తారంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించి ఆనాటి సమైక్య పాలకుల మీద ఒక బలమైన ఒత్తిడి తీసుకురావడానికి నాటి ఉద్యమం ఎంతో తోడ్పడింది. దాని ముగింపుగా 45వ రోజున ఈ మహానగర నడిబొడ్డులో జింఖానా గ్రౌండ్స్ లో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన తలపెట్టినటువంటి ముగింపు సభ అద్వితీయమైనటువంటి రీతిలో జరిగినటువంటిది. ఆ సభ ఏర్పాట్లలో నిమగ్నమై ఆ సభను అత్యంత విజయవంతంగా నడిపించడంలో తమరి పాత్ర ప్రత్యేకమైనటువంటిదిగా నేను గుర్తు చేసుకుంటున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే విషయాన్ని గుర్తు చేసినారు. సమైక్య పాలకులకు, ఆనాటి సమైక్య పాలకులకు వెన్నులో చలిపుట్టించినటువంటి తొలి కేక్ అది, మహా కేక్ అది. జలసాధన ఉద్యమం యొక్క సభ కొనసాగింపులో జరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి సభ. అక్కడి నుంచి తెలంగాణ ప్రజలలో క్రమేపీ ఈ దఫా కేసీఆర్ నాయకత్వాన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం, ఈ దఫా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు పోతామనేటువంటి ఒక ప్రబలమైనటువంటి విశ్వాసాన్ని మనం పాదుకోల్పగలిగినాం. అది తొలి విజయంగా మనం చూడవచ్చు. ఆ తొలి విజయాలు నమోదు చేసుకున్న దాంట్లో తమరి పాత్ర ఎనలేనటువంటిది. కాలక్రమంలో కలిసి పనిచేసేటువంటి క్రమంలో తమరు 3 పర్యాయాలు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేయడం జరిగింది. తమరు మంత్రిగా ఉన్నటువంటి హయాంలోనే గత టర్ములో 2014 నుంచి మొన్నటి దాకా ఉండేటువంటి టర్ములో మరి తమరు మంత్రిగా ఉన్న సమయంలోనే నా ప్రత్యేక విజ్ఞప్తి మీద నేను ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడి బాధ్యతలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యత నిర్వహణ క్రమంలో నా కోరిక మేరకు మరి ఆనాడు సమైక్య పాలనలో వివిధ రంగాలలో ప్రతిభ నైపుణ్యము నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఎన్నో రకాల మెలకువలు ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, అనేక రంగాల్లో వాళ్ళందరి యొక్క ప్రతిభను ఆనాడు గుర్తించలే, గౌరవించలే. ఆ సందర్భాలు రాలే, సందర్భాలు వచ్చినా వాటిని విస్మరించడం జరిగింది. కానీ తమరు దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఆకలి జిల్లా, పాలమూరు జిల్లాగా, వలసల జిల్లాగా పేరు పొందినటువంటి ప్రాంతం నుంచి అద్భుతాలైనటువంటి ఆణిముత్యాలు లాంటి యువ కిషోరాలు జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రతిభను కనబరిస్తే క్రీడా రంగాల్లో, వాళ్లను మీ దృష్టికి తీసుకొని వస్తే పెద్ద మనసుతో వాళ్లకు నగదు పారితోషికంతో పాటు ప్రభుత్వ పరమైనటువంటి గుర్తింపును ఇచ్చినటువంటి ఘనత క్రీడల మంత్రిగా ఆనాడు మీరు చూపడం జరిగింది. జాతీయ కెప్టెన్ గా పనిచేస్తున్నటువంటి రాళ్ల నవత అనేటువంటి అమ్మాయి, సెపక్ తకరా ఈవెంట్ కి ఆమె నేషనల్ కెప్టెన్. అదేవిధంగా ఓ దళిత అబ్బాయి, ఉమ్మడి పాలమూరు జిల్లా పేరుకు సంబంధించినటువంటి అబ్బాయి జాతీయ స్థాయిలో వాలీబాల్ కు కెప్టెన్ గా పనిచేసినాడు. అదేవిధంగా కిక్ బాక్సింగ్ లో రాజు అనేటువంటి యువకుడు జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నాడు. ఇటువంటి ఆణిముత్యాలు, మరుగునబడినటువంటి ఆణిముత్యాలను కూడా తమరు క్రీడాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వాళ్లను గౌరవించి గుర్తించి
తెలంగాణలో కూడా ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఎవరికి కూడా వెనుకబడి లేదు, ఎవరికి తీసిపోదని చెప్పి నిరూపించడానికి అవకాశం కల్పించినటువంటి తమరికి మరొకసారి ఈ సందర్భంగా కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తూ, అదేవిధంగా తమరు మంత్రిగా ఉండగానే తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి తొలి హాకీ అకాడమీని వనపర్తి జిల్లాకు తమరు కేటాయించి దాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇవాళ ఉపసభాపతిగా ఈ స్థానంలో ఉండేటువంటి తమరు అందరూ గౌరవ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు, విపక్ష నేతలు అందరూ కూడా సంబోధించినట్లుగా తమరు ఆ స్థానానికి తప్పకుండా మరింత వన్నదేస్తారని చెప్పి ఆశిస్తూ మీ విధి నిర్వహణలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు. ధన్యవాదాలు.